జేసి దివాకర్ రెడ్డి, జేసి ప్రభాకర్ రెడ్డి బాడీలు పెంచుకొని మీసాలు తిప్పుకొని డైలాగులు మాట్లాడితే అది కాదు గొప్పతనం. పరిటాల రవి శిష్యుల దెబ్బకి, పరిటాల రవి శిష్యుల దెబ్బకి అనంతపురం పరిటాల రవికి తాకట్టు పెట్టి రాయలసీమ పౌరుషాన్ని మొత్తం పరిటాల రవి కాళ్ళ కాడ తాకట్టు పెట్టిన వాళ్ళు జేసి దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి సోదరులరా, మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట చెప్తే మీ అంతం తేల్చేదానికి మేము పళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సగటు కార్యకర్తలు చాలని తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా చిట్ట చివరగా సోదరులరా, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్తే మాట తప్పని తత్వం ఈరోజు మీ అందరికి కూడా మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాను నేను, అది నాకు ఇష్టం. ఆ మాట చెప్పకుండా నా ఉపన్యాసం ఎక్కడా ముగించలేను. నా తండ్రి ఎమ్మెల్యే కాదు, నా తాత మంత్రి కాదు, వందల కోట్లు వేల కోట్లు ఆస్తులు ఉండే కుటుంబం కాదు, కష్టాలు నష్టాలు కన్నీళ్లు ఉండే మీలాంటి సామాన్య కుటుంబం. 30 ఏళ్లుగా నా తాత ఎమ్మెల్యే కాకున్నా, తండ్రి మంత్రి కాకున్నా, వందల కోట్ల వేల కోట్ల ఆస్తులు లేకున్నా ఈ జిల్లాలో ఉండే పెద్ద కుటుంబాల చేతుల్లో 30 ఏళ్లుగా అడుగడుగున నేను ఎమ్మెల్యే కాకుండా ఈ జిల్లాలో ఉండే బడా బడా కోటీశ్వరులు పెద్ద పెద్ద కుటుంబాలు ఉన్న గొంతు కోసిన 30 ఏళ్లు ప్రజల మధ్యలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నమ్మే ఆ యొక్క ఉద్యమాలను నమ్మే ప్రతి సమస్య మీద పోరాటం చేశాం. మరి ఈరోజు నేను ఎమ్మెల్యేగా మీ ముందు ఉన్నానంటే దానికి కారణం 3. 1, కనిపించని ఆ దేవుడు. 2, కనిపించే నా దైవం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 3, నెల్లూరు రూరల్ ప్రజలు నేను మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటా, పదే పదే చెప్తూ ఉంటా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గత ఎన్నికల వేళ నెల్లూరు రూరల్ టికెట్ మీద ఎంత ఒత్తిడి ఉందో మీకు తెలియదు. ఏం కాదు, నేను రాజకీయ కుటుంబం కాదు, వందల కోట్ల ఆస్తులు అయినా మనలాంటి సామాన్య కుటుంబీకులనే జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ లో ఇచ్చిన ఎమ్మెల్యే టికెట్ నాకు ఇచ్చిన టికెట్ కాదు, మీ అందరికి ఇచ్చిన టికెట్ అని తెలియజేస్తూ ఉన్నా. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేదానికి శ్రీలంకకి రాముడు వెళుతుంటే ఉడత సైతం వచ్చి సాయం చేసిన విధంగా, ఆ సాయం చేసిన ఉడతని శ్రీరామచంద్రుడు ఆప్యాయంగా నిమిరిన విధంగా ఆ యొక్క ఉడతా భక్తిగా మీ అందరితో కలిసి నా వంతుని ప్రయత్నం చేస్తానని చెప్పని కూడా తెలియచేసుకుంటూ, కాస్త ఎక్కువ మాట్లాడాలని ఉంది, ఆరోగ్యం సరిపించడం లేదు, దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరుకుంటూ మీ అందరి వద్ద సాధారణంగా సాధారణంగా సెలవు తీసుకుంటూ ఉన్నా.